ఈ వీడియోలో ధనియాల చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: ధనియాలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, చాయ్ మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 7, బెల్లం చిన్న ముక్క, చింతపండు కొంచెం, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, నూనె. తయారీ విధానం: 1 పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1 కప్పు ధనియాలు వేసి వేయించుకోవాలి. తరువాత 1 మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, చిన్న బెల్లం ముక్క, కొంచెం చింతపండు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, కొంచెం నీళ్లు పోసి మిక్సీ చేసుకోవాలి. అలా మిక్సీ చేసుకున్న తర్వాత 1 పాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన పోపులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి నూనెలో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ ధనియాల చట్నీ ఇడ్లీ దోశలతోనే కాకుండా రైస్తో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. రుచికరమైన ధనియాల చట్నీ రెడీ.